నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క మాట్లాడేద్దాం నమస్తే వంజక్క అక్క మరి ప్రతి రోజు ముఖ్యంగా స్పెషల్ డేస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అందరికి అందిస్తూ ఉంటారు ఆ రోజు మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటారు మరి ఇందులో భాగంగా ఇప్పుడు ఏకాదశి వస్తుంది కృష్ణపక్ష ఏకాదశి మరి ఈ ఏకాదశిని ఏమంటారు ఆ రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి ఈ ఏకాదశి శ్రావణ మాసంలో వచ్చి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఈ ఏకాదశిని అజ ఏకాదశి అంటారు అజ ఏకాదశి అయితే అన్ని ఏకాదశులు మామూలుగా నిర్జల ఏకాదశులు అన్ మనం ఆ రోజు ఉపవాసాలు అవి ఉంటూ ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే మన ఏకాదశి స్టోరీస్ ఏవైతే ఉన్నా మనం ప్రతిదీ రెమెడీస్ కానీ చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం ఏకాదశికి ఇవన్నీ కృష్ణుడు స్వయంగా యుధిష్ఠరుడికి చెప్పిన కథలు అనమాట ఇవన్నీ సో అలా చెప్తారనమాట ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్ అంటే ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఆ ఏకాదశి రోజు వ్రతం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఎట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి అన్న దాంట్లో అజయ్ ఏకాదశి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను దాని తర్వాత మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న రెమెడీస్ బై అందరికీ తెలుసు అన్ని రెమెడీస్ ఎప్పుడు ఎప్పుడు అప్పుడు అంటే బోల్డ్ అని చేసుకోవచ్చు మనం రెమెడీస్ అయితే హరిశ్చంద్రుడు కథ అందరికీ తెలిసిందే కదా రాజా హరిశ్చంద్రుడు ఆయన రాజ్యం కోల్పోయి అన్ని కోల్పోయి లాస్ట్ కి ఆయన ఎక్కడికి వెళ్తాడు శ్మశానంలో శ్మశాన వాటికలో శ్మశాన వాటిక వెళ్తాడు ఆ వెళ్ళినప్పుడు ఆయన చాలా కష్టాలు పడతాడు భార్య పిల్లలు కూడా దూరం అయిపోతారు ఆయనకి ఆ అయిపోయిన ప్రాసెస్లో ఆయన ఇంకా ఆయన హరిశ్చంద్రుడు కదా సత్యమే పలుకుతాడు ఆయన ఎప్పుడైనా అదే ఆయన ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన ఎదుటి వాళ్ళని మోసం చేయడం కానీ అన్యాయంగా ఒకరి దగ్గర నుంచి ఏదన్నా తీసుకోవడం కానీ ఏది చేయలేదు ఆయన అదే నమ్ముకున్నాడు ఆ నమ్మకంతో ఆయన కాటి కాపర్లాగా ఉన్నప్పుడు కూడా ఆయన అంతే సిన్సియర్గా పనిచేసాడు ఆఖరికి వాళ్ళ భార్య పిల్లోడు చచ్చిపోయి వచ్చినప్పుడు కూడా ఆమెను కూడా అడుగుతాడు కదా చంద్రమతి వచ్చినప్పుడు మీరు ఇది చేయాలంటే ఈ కార్యక్రమం ఏదో చేయాలంటే నాకు మీరు ఏదో కొంత ద్రవ్యం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అంటే ఆవిడ మేడలో మంగళసూత్రం భర్తకు ఒకరికే కనిపిస్తుంది ఈ స్టోరీ మనకు తెలిసిందే కదా అయితే ఈ ప్రాసెస్లో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే గౌతమ మహర్షి ఈయనను కలవడం జరుగుతుంది అనమాట సత్య హరిశ్చంద్రుడి అయితే చెప్ మహర్షి కాబట్టి ఆయనకి మాటల్లో చెప్తారు ఇలా ఇలా నాకు ఉన్న ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ఈ ఇబ్బందులు నా జీవితం అంతా ఇలా అయ్యింది అని షేర్ చేసుకుంటే గౌతమ్ మహర్షి ఒకటే చెప్తారు నువ్వు ఇంకా వారం రోజుల్లో ఏకాదశి ఉంది అజయ ఏకాదశి ఆ ఏకాదశి రోజు నియమనిష్టలతోటి విష్ణు ఆరాధన నువ్వు చేసినట్టయితే నీకు ఈ ఏవైతే ఉన్నాయో నీ కష్టాల్లోంచి కొంచెం ఉపశమనం నీకు కలుగుతుంది అని ఆయన బోధిస్తారు ఈయనకి సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏకాదశి రానే వచ్చింది రాగానే ఆ రోజు ఈయన విష్ణుమూర్తికి ఉపవాస ఆ రోజు అంతా ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేసి విష్ణునామాలు జపిస్తూ ఆ రోజు ఉపవాసం అయితే ఏకాదశిలో ఏంటంటే నార్మల్గా మనము హెల్త్ రకంగా చూసుకుంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేని వాళ్ళు లేకపోవచ్చు అసలు ఎవరైతే కంటిన్యూ కంప్లీట్గా ఏకాదశి వ్రతం చేయాలి అనుకుంటారో వాళ్ళు ఉపవాసంతో పాటు జాగరణ కూడా ఉండాలన్నమాట ఆ జాగరణ ఉన్నప్పుడు ఆ నైట్ అంతా విష్ణునామాలు చదువుతూ ఓం విష్ణవే నమ ఈ జపం చేసుకుంటూ లేదా భగవద్గీత చదువుతూ లేదా విష్ణు సహస్రనామాలు చదువుతూ భజనలు చేస్తూ ఆ రాత్రి అంతా ఉప జాగారం ఉండి తర్వాత రోజు ద్వాదశి రోజు కూడా పూజ అంతా చేసి ఆ ద్వాదశి రోజు మధ్యాహ్నం వాళ్ళు ఉపవాసాన్ని విరమించాలన్నమాట ఇది మొత్తం ప్రొసీజర్ అసలు ఇలా చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు మామూలుగా మీరు మీకు ఎలాగ భగవంతుడు ఆరాధన మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి అంతే ఎవరికి తోచినట్టు వాళ్ళు చే అంటే తోచినట్టు అంటే మా కొన్ని రూల్స్ ఉంటాయి సాంప్రదాయబద్ధంగా చేసుకోండి అంతేగాని శుచి శుభ్రత భక్తి శ్రద్ధ ఇవి కామన్గా ఉండాల్సింది అంతకు మించి హంగులు ఆర్భాటాలు ఏమి అక్కర్లే మామూలుగా చేసుకోండి భక్తి ఒకటి ఉంటే చాలు తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఈ అజయ్ ఏకాదశి చేశాడు కాబట్టి ఆయనకి వాళ్ళ భార్య కూడా కనపడింది అంటారు కనపడమే కాకుండా అప్పుడు వాళ్ళ వాళ్ళ పుత్రుడు ఎవరైతే ఉంటారో హరిశ్చంద్ర కుమారుడు ఆయన చనిపోయి ఆ బాబు చనిపోతాడు కదా ఈ వ్రత ఫలితం వల్ల ఆ అబ్బాయి కూడా బ్రతికొస్తాడు అని అంటారు ఎలా స్టోరీలో చెప్పబడి ఉంది అనమాట సత్య హరిశ్చంద్రుడు కూడా చేసినటువంటి ఏకాదశి అలాగే ఆయన పోయిన రాజ్యము ఆయన కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆయనకి వెనక్కి తిరిగి వచ్చేసాయని మన పురాణాల్లో చెప్పబడింది సో అంతటి విశేషం ఉన్న ఈ ఏకాదశిని మనం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడము అయితే ఈసారి ఏం చేస్తారంటే ప్రతి రెమెడీస్తో పాటు కొన్ని కొన్ని ఇంకా ఉన్నాయి మిగిలిపోయిన రెమెడీస్ కూడా చెప్తాను చందనము పువ్వు రోజ్ వాటర్ ఓకే రోజు వాటర్ బయట కొనడం కంటే కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ప్రొసీజర్ అంటే చక్కగా గులాబీలు తెచ్చి అవి నీళ్ళల్లో గంగా వాటర్లో వేసేసి అలా కాసేపు నైట్ వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు మంచి ఫ్లేవర్గా తయారవుతుంది ఇవన్నీ కలిపిన నీళ్ళతోటి విష్ణుమూర్తికి అభిషేకం చేయడము అలాగే ఈ నీళ్ళనే కాస్త గంధంతో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి అది మీరు విష్ణుమూర్తికి మొత్తం మనము అలంకారం చేయడం అనమాట చాలా చల్లగా ఉంటది ఇదే తిలకంగా మీరు పెట్టుకోండి ఇలా తయారు చేసింది ఏంటంటే ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళందరు తిలకంగా పెట్టుకొని ఇంకా మీకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా ఓం విష్ణువే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవన్నీ మనం రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తూ విష్ణు సహస్రనామాలు చదువుతూ ఈ అజయ ఏకాదశిని నేను చెప్పినట్టుగా ఉపవాసం ఉండదగిన వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు ఉండక్కర్లేదు ఈరోజు ఏంటంటే మనము రావి చెట్టుకి వెళ్ళి పూజ చేస్తే కనుక దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే మన పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట సో అంతటి విశేషమున్న ఈ ఏకాదశిని మీరందరూ బాగా జరుపుకోవాలని ఏదైనా కోల్పోయి ఉంటే జీవితంలో సుఖ తిరిగి వచ్చే అవకాశం ఉంది ఓకే చాలా చాలా బాగుంది అక్క అదే విధంగా కొంతమంది కొన్ని వాళ్ళకున్నటువంటి కొన్ని డౌట్స్ రేస్ చేస్తున్నారు అక్క ఇందులో భాగంగా ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కదా అయితే అంటే కుదిరిన వాళ్ళు అందులో కూడా మళ్ళీ చెప్పారు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ మిమ్మల్ని అడగమని స్పెషల్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయక్క ఏంటంటే ఉపవాసం ఉంటున్న క్రమంలో కొంతమందికి బ్లోటింగ్స్ లాగా రావడము ఐస్టీటీ ఫామ్ అవడము లేదంటే తల తిరగడము నీరసం రావడము ఉపవాసం పడకపోవడం ఇలాంటివి జరుగుతూ అంటే అంటే అందరివి చదివి నేను ఓవరాల్గా గా ఆ క్వశ్చన్ సో అసలు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఏకాదశి ఉపవాసానికి ఏ విధంగా ఉండాలని మీరు చెప్తారక్క మామూలుగా చాలా అంటే ఏజ్ తో పాటు వచ్చే సమస్యలు చాలా మందికి ఉంటాయి ఉపవాసం ఉండలేరు వాళ్ళు అన్నం తినకుండా లోనేమో ఉపవాసం ఉండరు ఉండాలి ఉండలేరు ఎందుకంటే ఆ టైంలో మనకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి గ్లూకోజ్ లెవెల్స్ సో తినకుండా ఉంటే విపరీతమైన నీరసం వచ్చేస్తుంది ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు వచ్చే నీరసం ఏదైతే ఉంటదో అది తగ్గడానికి చాలా టైం పడుతుంది మనం ఎంత తిన్నా సెటిల్ బాడీ ఇంకా వణుకు వస్తున్న ఫీలింగ్ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఈ ఏకాదశికి మీరు ఉసిరిని దంచి ఉసిరికాయ ఇప్పుడు సీజన్ కూడా మనకి ఉసిరికాయ దంచి ఆ వాటర్లో వేసుకొని దాంతో స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్న దోషాలు అవన్నీ పోతాయి ఒకటి ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో ఉసిరికాయ ఉంటుంది కదా ఆ ఉసిరికాయని అట్లా నోట్లో పెట్టుకొని ఉండండి చిన్నగా చిన్న ఉసిరికాయ మీకేమవుతుంది తెలుసా మీరు ఈ చిన్న రెమెడీ అది ఏం కాదు ఉసిరికాయ తిన్నంత మాత్రం అది పండు ఫలంతో కన్సిడర్ చేస్తారు కాబట్టి అది మీరు నోట్లో పెట్టుకొని ఆ రసం అంతా మింగుతూ ఉంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒకటి ఉసిరికాయ ఆయుర్వేదంలో చాలా దోషాలను త్రిదోషాలను బ్యాలెన్స్ చేసే గుణం దాంట్లో ఉంది కాబట్టి మీకు వచ్చే వామిటింగ్ సెన్సేషన్ బ్లోటింగు వీక్నెస్ రావడము ఇది రాకుండా ఉంటుంది సో ఉసిరి ముక్క తినడము నోట్లో పెట్టుకుని బుగ్గలో పెట్టుకొని అలా మనకి క్యాండీస్ ఇవి ఉంటున్నాయి ఫ్రెష్ ఉసిరి మరీ మంచిది అనమాట మనకి చిన్న చిన్న ఉసిరి దొరుకుతుంది ఆ ఫ్రెష్ ఉసిరికాయ బుగ్గలో పెట్టుకుని కొంచెం పుల్ల పుల్లగా ఉంటూ ఉంటుంది ఆ వాటర్ అలా దాని నుంచి ఇట్లా మనకి నోట్లో నుంచి ఇట్లాగా సలైవ్ అలాగ వస్తుంటది కదా అది పింగేసి రోజు అంతా మీరు యాక్చువల్గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు ఈ చిన్న రెమెడీ అంటే చిన్న చిన్న టెక్నిక్ అనమాట హోమ్ రెమెడీ ఇది చేయండి ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా మేము ఉండాలనుకుంటున్నాము అలాగే ఏకాదశి ఉపవాసాలు మన ఆరోగ్యం కోసమే చెప్పారు ఒక్కసారి డీటాక్స్ బాడీ ఎంటీగా ఉండాలి కంప్లీట్గా అప్పుడు బ్యాలెన్స్డ్ ప్రతి దోషం ఏదైనా ఉంటాయి పోతాయి కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండ ఉంటే మంచిది లేని పక్షంలో ఉండలేని వాళ్ళు పళ్ళు అలాంటివి ఏమైనా తినండి ఇట్లా బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక అట్టిపండు తిని పొద్దునే కాస్త గోరువెచ్చటి లేదా మరగబెట్టి చల్లార్చిన పాలు చల్లటి పాలు ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎక్కువగా చల్లటి పాలు తాగితే వాళ్ళకి బ్లోటింగ్ ఉండదు అనమాట ఇది ఒక చిన్న రెమెడీ యాక్చువల్గా హోమ్ రెమెడీ చల్లటి పాలు ఏ రోజైనా చల్లటి పాలు చల్లగా ఉండే పాలు గ్లాసు తాగితే ఫస్ట్ థింగ్ మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ పరగడుపున చల్లటి పాలు తాగితే పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలు బాగా చల్లగా రూమ్ టెంపరేచర్ కంటే ఇంకా చల్లగా అయిపోయిన పాలు తాగితే మీకు బ్లోటింగ్ ఉండదు అసిడిటీ ఆ ప్రాబ్లం ఉండదు ఇలా ఉపవాసాలు ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక అట్టిపండు తినేసి మార్నింగే ఒక గ్లాసు పాలు తాగేసి ఉపవాసం ఉండి మధ్యలో మీకు బాగా వీక్నెస్ అనిపిస్తే ఉసిరి బుగ్గలో పెట్టుకోండి వాటర్ అయితే వాటర్ తాగండి కొబ్బరి బొండాలు తాగొచ్చు కటిక ఉపవాసం ఉండదగిన వాళ్ళు హ్యాపీగా ఉండండి నో ప్రాబ్లం యాక్చువల్ గా ఉండలేని వాళ్ళు మాత్రం చిన్న చిన్న చేంజెస్ ఇవి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంతే చాలా మందికి ఉన్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఆరోగ్య పరంగా మంచి రెమెడీస్ కూడా అందించారు అటు ఆరోగ్యపరంగా ఇటు ఐశ్వర్యపరంగా ఏకాదశి ఏ విధంగా జరుపుకోవాలి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మా నమస్తే చూసారు కదండి ఇది మరి అజ ఏకాదశి యొక్క స్పెషాలిటీ అండ్ సత్య హరిశ్చంద్రుడు ఈ వ్రతాన్ని ఆచరించి తనకున్నటువంటి రాజ్యాన్ని తనకి రావాల్సిన సకల సౌభాగ్యాలని తిరిగి పొందినటువంటి మరి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జీవితాలలో మీరు ఏవైతే సుఖ సౌఖ్యాలు రావాలని అనుకుంటున్నారో అవన్నీ మీ అందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా దీనిలో ఉన్నటువంటి అంటే ఏకాదశిలో ఉన్నటువంటి మంచి బెనిఫిట్స్ ఆరోగ్య పరంగాను అటు ఐశ్వర్యపరంగానూ ఎంతో చక్కగా వర్షం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో డెఫినెట్గా ఫాలో అయిపోండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే టారో కార్డ్ రీడింగ్ ద్వారా చాలా మంది రిక్వెస్ట్లు పెట్టారు వనజక్క టారో కార్డ్ రీడింగ్ ఈ మధ్యన మిస్ చేశారు వీడియోస్ అని సో మరి ఎవరైతే పర్సనల్గా టారో కార్డ్ రీడింగ్ ద్వారా రెమెడీస్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీకు పర్సనల్గా కావాల్సిన రెమెడీస్ తీసుకోండి అండ్ త్వరలోనే మళ్ళీ మీ అందరి కోసం టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే రాబోతుంది నమస్తే